వ్యక్తిత్వము, క్యారెక్టర్. ప్రతి వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనది వ్యక్తిత్వము. వ్యక్తిత్వం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మిన దాన్ని చెప్పగలగడం, చెప్పిన దాన్ని ఆచరించగలగడం. కానీ వ్యక్తిత్వాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతాము. కొన్ని ఎమోషన్స్, బాధ, భయం, ప్రేమ, కోపం, సంతోషం, వీవి ఒక పరిమితికి మించి ఎక్కువైనప్పుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. అయితే తెలివైన వారు వెంటనే ఆ స్థితి నుండి తేరుకొని వారి యొక్క జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంటారు. కానీ కొందరు వ్యక్తిత్వ రాహిత్యాన్ని పొందుతారు. వ్యక్తిత్వ రాహిత్యం అంటే ఎదురుగా ఒకలా చాటుకు మరోలా మాట్లాడటం, వారికి లేని శక్తులను, అర్హతలను ఊహించుకోవటం, సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఎదుటివారిని నిందించడం, వారు చెప్పిన దాన్ని నలుగురితో ఒప్పించాలనుకోవడం, వారి యొక్క అసమర్థతను ఒప్పుకోకుండా దానికి కారణాలను వెతుకుతుంటారు. చూడండి, ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎప్పుడు స్థిరంగా ఉంటుందో వారు మాత్రమే జీవితంలో విజయం సాధించగలరు. జీవితంలో చాలా విషయాలు ముడిపడి ఉంటుంది. ఉద్యోగము, భార్య, పిల్లలు, స్నేహితులు, రిలేటివ్స్, ఇలా మన జీవితం అందరితో ముడిపడి ఉంటుంది. కానీ తెలివైన వారు దేనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ఏ స్థానం కల్పించాలి, దేనికి హృదయంలో ఎంత చోటు ఇవ్వాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకొని ముందుకెళ్తుంటారు. కానీ అలా నిర్ణయించలేని వాళ్ళు మాత్రమే జీవితంలో ఇబ్బందులు పడుతుంటారు. చదువుకునే టైంలో చదువుకు, పెళ్లి చేసుకునే టైంలో ప్రేమకు, పిల్లలయ్యాక పిల్లలకు, మిడిల్ ఏజ్ వచ్చాక డబ్బు సంపాదనకు, చివరి ఏజ్ వచ్చాక ఆనందానికి, సంతోషానికి, మనుమళ్ళతో గడపడానికి కేటాయించాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ప్రేమించే వారు, మిమ్మల్ని కావాలనుకునేవారు మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని ఇష్టపడతారు, లేదా వారికి నచ్చేలా మార్చుకుంటారు, కానీ వదులుకోరు. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరి కోసము కోల్పోకుండా లైఫ్లో దేనికి ఏ స్థానం ఇవ్వాలో ఆలోచించుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.